33వ రోజు ప్రజా చైతన్య యాత్రలో బడిటి రాధాకృష్ణయ్య. ప్రశాంతంగా ఉండే రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం రావణ కష్టంలో మార్చివేసిందని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బడిటి చంటి విమర్శించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజలకు చైతన్యపరిచేందుకు ఆయన ప్రజా చైతన్యం పేరుతో చేపట్టిన పాదయాత్ర గురువారం స్థానిక 49వ డివిజన్లోని మాజీ డిప్యూటీ మేయర్ నెరసు గంగరాజు ఇంటి వద్ద నుండి ప్రారంభమైంది. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను వివరించడంతో పాటు ప్రభుత్వ తీరును ఎండగడుతూ ముద్రించిన కరపత్రాలను బడిటి చంటి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక్క అవకాశమంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజలకు నరకం చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. సమస్యల పరిష్కారానికి అన్ని వర్గాలు రోడ్డుకి ఆందోళనలు చేయవలసిన పరిస్థితులు తీసుకొచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఇక ప్రభుత్వ అవినీతి స్కామ్లను బయటపెడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులపై వేధింపు చర్యలను పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే దాన్ని కూడా దాని మీద కూడా ఆటంకాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తారంటే మీరందరూ కూడా అంటే పేదవాడికి ఒక మొత్తం అన్నం పెడతానికి కూడా ఈ ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు అంటే రేపు పొద్దున్న పేదవాడిని ఏ విధంగా చూస్తుందనేది మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపించడం కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎంతమంది ఈ పాదయాత్ర ఎందుకు చేస్తున్నాం, దేనికి చేస్తున్నాం అనేది మీ అందరికి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఏదో వీళ్ళు వార్డు వార్డు వచ్చేస్తున్నారు కదా, ఏదో చెప్తున్నారు తిరిగి వెళ్ళిపోతున్నారు మీరు అందరూ అనుకుంటే మీ భ్రమే. మీ అందరి కోసమే తిరిగేది, నాతో పాటు మీ అందరికి కూడా బాధ్యత ఉంది. ఇవాళ గుండు సూది కాడి నుంచి గ్యాస్ బండ వరకు ఏ విధంగా రేట్లు పెరిగినాయో మీ అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అనేకమైన మాయ మాటలు చెప్పి ఆ రోజున ప్రభుత్వంలో వచ్చిన తర్వాత 3.5 సంవత్సరాల్లో మీ ఇంటికి ఎవరైనా వచ్చి ఏ ఇబ్బందులు పడుతున్నారనేది ఎవరికైనా చెప్పారా మీరు? మీకోసమే మీరందరూ ఇంటేనే ఇంటారనే వచ్చింది. దేనికంటే లేదు పర్లేదండి, మేము అందరం బాగున్నాం అంటే చెప్పండి, నేను కూడా ఇంటికి వెళ్ళిపోడు కూడా రెండే మొక్కలు. ఎందుకంటే ప్రజల సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారన్న ఉద్దేశంతో ఏకైక లక్ష్యంతో అంటే ప్రభుత్వం శుభ్రంగా మీ అందరికీ మేలు చేస్తే నేను ఎక్కి రోడ్లెక్కి మిమ్మల్ని ఎవరిని పాడు చేయను. ఇవాళ ప్రభుత్వం ప్రతి వాళ్ళని కూడా ఇబ్బంది పడుతుంది, అనేకమైన ఇబ్బందుల్లో మనం ఉన్నాం. ప్రతి వాళ్ళకి సమస్య ఉన్నది, చిన్నదా పెద్దదా అనేది మీరు అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 13,000 రావచ్చు, 15,000 రావచ్చు, 18,000 రావచ్చు, కానీ అవన్నీ మీ దగ్గర నుంచి దోచి మీకు ఇస్తున్నాడు అనేది మీరు అందరూ కూడా తెలుసుకుంటే అవుతుంది, అర్థం అవుతుంది. ఏలూరులో వచ్చేది 14,000 మందికి, 13,000 రూపాయలు చొప్పున వచ్చేది 14,000 మందికి. అంటే ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి వస్తుందని మీరు అందరూ కూడా ఆలోచించండి. వాళ్ళు ఏదో మేట నొక్కేస్తున్నాం పేపర్లో పడుతుంది అందరికీ ఇస్తున్నారు, 14,000 మంది కుటుంబాలకు మట్టికి వాళ్ళు 13,000 చొప్పున ఇస్తున్నారు. అంటే మిగతా వాళ్ళందరూ ఎవరో అర్హత లేదన్న ఉద్దేశంతో అలాగే ఈ 14,000 మందిలో వచ్చిన వాళ్ళకి మళ్ళీ అరకొర కటింగ్లు పెడుతూ ఇవన్నీ చేస్తున్నారు. మీ అందరూ తెలుసుకోవాల్సింది ఒకటే, ఏ విధంగా అంటే మీ అందరికీ కూడా మాయ మాటలు ఎలా చెప్పారు, ఇప్పుడు ఏం చెప్తున్నారని జగన్ అనే స్కూల్లో బూతు మాటలు ఒకటి నేర్పుతున్నారు. ఏదన్నా ఉంటే టీవీ ముందు ఏం బూతులు మాట్లాడుతున్నారు? ఇప్పుడు వరకు మీరున్న 70 సంవత్సరాల్లో ఎవరైనా ఇటువంటి బూతులు మాట్లాడే రాజకీయ నాయకులు మీరు ఎవరైనా చూసారా? అసలు మీరు వినగలుగుతున్నారా ఆడ మనుషులు చెప్పండి? మీరందరూ కూడా మీరందరూ తెలుసుకోవాల్సింది ఒకటే, ఈ రాజధానిని కట్టలేరు, ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్లిపోతున్నాడో మనకు అర్థం కాని పరిస్థితిలో మనం అందరం కూడా ఉన్నాం. ఇవాళ నేను ఇంటింటికి తిరుగుతున్నప్పుడు నేను మొన్నటి నుంచి కూడా చెప్తున్నాను, ఎందుకంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందనేది నేను చెప్తున్నా, వాళ్ళకు కూడా తెలియనంత వ్యతిరేకత ఉంది అని నేను చెప్తుంటే 80% ఉందని మా నాయకులందరికీ చెప్తే అంత ఉందా అన్నారు. ఇవాళ ఇండియా టుడే సర్వీస్ వాళ్ళు సర్వే చేశారు, 81% వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఉంది, మీరు అందరూ కూడా తెలుసుకోండి. ప్రతి వాళ్ళు కూడా నేను వెళ్తే 95 ఏళ్ళు ముసలావిడ కూడా నాకు తెలుసయ్యా నాకేం చెప్పిన అవసరం, ఆడు ఏం చేశాడో తెలుసు నేను ఎయ్యగలను అని చెప్పి చెప్పింది అన్న. అంటే అవ్వకు కూడా 95 ఏళ్ళ ముసలి అవ్వకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలాగుందని తెలియజేసింది అంటే మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ డివిజన్కి సంబంధించి అనేక మందికి ఇదివరకు బీసీ ఎస్సీ లోన్లు వచ్చుంటే ఇవాళ ఎంతమందికి వస్తున్నాయి? అలాగే అభివృద్ధి ఇదివరకు జరుగుంటే ఈ విధంగా ఏమని జరుగుతుంది? ఇదివరకు మరి గెలిచిన నాయకులు గంగరాజ్ గారు అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, మీ ఇంటికి వచ్చి ఏ సమస్య ఉందనేది మిమ్మల్ని అందరిని అడగటం జరిగేది నెలకో 2 నెలకో. ఇవాళ 3.5 సంవత్సరాల్లో నేను పాదయాత్ర పెట్టిన తర్వాత వాళ్ళు పాదయాత్ర మొదలుపెట్టి వాళ్ళు తిరిగే